సునీల్ త్రివిక్రమ్ ఇద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరూ భీమవరంకి చెందిన వారే. కెరీర్ ప్రారంభంలో సునీల్ త్రివిక్రమ్ ఇద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారు. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాళ్ళు. సునీల్ కెరీర్ నువ్వే కావాలి చిత్రంతో ప్రారంభమయ్యింది. ఆ సినిమాకి రైటర్ గా త్రివిక్రమ్ పనిచేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత నువ్వు నేను మనసంతా నువ్వే చిత్రాలతో స్టార్ కమెడియన్ గా ఎదిగిపోయాడు. త్రివిక్రమ్ నువ్వే నువ్వే అతడు సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. దాదాపు ఇద్దరి జర్నీ ఒకేసారి మొదలైంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి సునీల్ కు త్రివిక్రమ్ తన సినిమాల్లో అవకాశాలు కల్పిస్తూ ఉండేవాడు. ఇంకో విచిత్రం ఏంటంటే వీరిద్దరి పెళ్లి ఒకే సంవత్సరం ఒకే రోజు జరిగింది. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలుసుండదు. 2002 అక్టోబర్ 11 వీరిద్దరి వివాహం జరిగింది. త్రివిక్రమ్ పెళ్లి శ్రీనగర్ కాలనీలో ఉన్న సత్యసాయి నిగమంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సోదరుడు కూతురు శ్రీ సౌజన్యతో వివాహం జరిగింది. మరోపక్క సునీల్ వివాహం శిల్పారామం వద్ద ఉన్న సైబర్ గార్డెన్స్ లో శృతితో ఘనంగా జరిగింది. సునీల్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్రివిక్రమ్ కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. సునీల్ క్షత్రియ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా త్రివిక్రమ్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో సునీల్ కూడా నటిస్తున్నట్టు టాక్.